విరాట్స్ బయోపిక్ లో యాక్ట్ చేస్తారా? విరాట్ కోహ్లీ బయోపిక్, అసలు ఈ టాపిక్ ఎలా స్టార్ట్ అయింది నాకు అర్థం కావట్లేదు. కానీ ఐ థింక్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్, ప్రమోషన్ ఇంటర్వ్యూలో వన్ ఆఫ్ ది యాంకర్స్ ఆస్క్డ్ మీ విరాట్ ఎవరు బయోపిక్ ఏదో అడిగితే సడన్ గా విరాట్ కోహ్లీ వచ్చింది. అది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, అది ఊరికే సరదాగా అనుకున్నది, కాకపోతే అది ఏ ఆఫరు రాలేదు, అలాంటిది ఏం మెటీరియలైజ్ అవ్వలేదు. ఐ జస్ట్ ఇన్ఫ్యాక్ట్ మొన్న TV9 ఇంటర్వ్యూలో కూడా వెన్ దే ఆస్క్డ్ అగైన్ అబౌట్ ఇట్ ఐ సెడ్ ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద ప్యాషన్ అండ్ కెరియర్ దట్ హీ హెస్ హ్యాడ్. అతను ఉండే ఫైర్ కానీ ఈజ్ ఇండియన్ క్యాప్టెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే, సో హిస్ స్టోరీ ఈజ్ అబ్సల్యూట్లీ మ్యాగ్నిఫిసెంట్. అలాంటి స్టోరీ చేస్తే బాగుంటుంది డెఫినెట్గా. అది ఎప్పుడు అవుతుంది, అవుతుందా లేదా అని కూడా తెలియదు నాకు. There are many pictures of you with your horses. Tell us about how they are your stress busters. Horses, I think animals in general, if you connect with them, oka connection and oka bond la develop ayipothe inka adi break adi eppudu break avvadu. Alantidi my horses, I have developed a bond. In fact, adi lockdown lo naaku time dorikindi. I adopted 2 horses and I became very close to them, and now they're not like a stress buster, but they are like my family. I have to go see them every week. I feel like they're an extended part of my family. And if I could have them living with me in my house, I would have them. But they're too big. Intlo pattaru kabatti akkada they're in the farm.